హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, వేణుస్వామి గారు అండ్ వాళ్ళ భార్య వీణావాణి గారు ఇద్దరు కలిసి ఒక వీడియో రిలీజ్ చేశారు సార్. అందులో TV5 మూర్తి గారి పైన సంచలన ఆరోపణలు చేస్తున్నారు. 5 కోట్లు మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు, చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన చెప్తున్నారు. ఎందుకు TV5 మూర్తి గారు నిజంగా ఈ విధంగా చేశారా అన్న సాక్ష్యాలు అయితే ఆయన ఏం చూపలేదు. మరి మూర్తి గారు బ్లాక్మెయిల్ చేయడం పైన, ఏదైతే వేణుస్వామి గారు పెట్టిన వీడియో పైన మీ ఒపీనియన్ సార్? సాక్ష్యాధారాలు చాలా ఉన్నాయని చెప్పారు ఆవిడ. శ్రీ వీణావాణి ఆవిడ పేరు. ఆవిడ చాలా సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర, మేము అంత ఈజీగా లేము అని చెప్పారు. చెప్పడంతో పాటు చాలా సంఘాలకి కూడా వార్నింగ్ ఇచ్చారు ఆవిడ, బ్రాహ్మణ సంఘాలతో సహా. మీరందరూ మాకు అండగా నిలబడకపోతే మా మరణానికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది అని ఒక బ్లాక్మెయిల్ నోటీస్ కూడా జారీ చేశారు. అయితే ఇక్కడ ఒక ఆడియో ఫైల్ ఒకటి ప్లే చేశారు ఆవిడ. ఆ ఆడియో ఫైల్లో ఇద్దరు మాట్లాడుకున్నారు. అందులో అమర్ అనేటువంటి ఒక పాత్ర, ఇంకొక అన్నోన్ ఫిమేల్ వాయిస్ ఉంది. ఆ అన్నోన్ ఫిమేల్ వాయిస్ వీణావాణి గారిది కాకపోవచ్చు, శ్రీవీణ గారిది కాకపోవచ్చు, ఇంకెవరో సమ్. ఆ పర్సన్ తన పర్సన్గా ఆవిడ చెప్పారు. వారు రకరకాల ప్రాంతాలకు వెళ్ళి దీనికి సంబంధించి రకరకాల ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేసుకుని వచ్చి తనకి ఇచ్చినట్టుగా, అవన్నీ తన దగ్గర ప్రిజర్వ్ అయి ఉన్నట్టుగా ఆవిడ ఆ వీడియోలో ప్రకటించారు. సరే, ఓకే, బాగానే ఉంది. నేను ఈ కేసు అంటే ఈ రెండు వ్యవహారాలు చూడ, దానికి ఆయన కూడా స్పందించాడుగా, మూర్తి గారు స్పందించి నిరూపిస్తే అన్నాడు. ఆయన నిరూపిస్తే అనే ప్రకటన ఆయన చేసేసాడు, అయిపోయింది. అయితే వీళ్ళు చాలామంది పేర్లు తీసుకొచ్చారు. ప్రస్తుతం TV5తో సంబంధం లేని వాళ్ళ పేర్లు కూడా దొరికినాయి. అయితే ఇది ఈ మొత్తం ఎపిసోడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఆవిడ చేసిన మొదటి వీడియో కూడా కన్ఫెషన్ లేదు దానిలో. అంటే క్రిటిసిజం ఉంది, క్రిటిసిజం కంటే ముందు సెల్ఫ్ క్రిటిసిజం ఉండాలి కదా, ఆత్మవిమర్శ ఉండాలి కదా. ఆత్మవిమర్శ చేసుకున్న తర్వాతే విమర్శ చేసే హక్కు వస్తుంది. ఆవిడ ఆత్మవిమర్శకి తావివ్వకుండా విమర్శ మాత్రమే చేసి, పైగా మీడియా చేస్తున్న పని మేము చేస్తున్న పని ఒకటే కదా అని ఒక సమన్వయం కుదిర్చే పని చేసింది ఆవిడ. అంటే మేము ఓకే, మేమేదో పర్సనల్ ఏరియాలకు వెళ్ళిపోయాము, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడి వీడియోలు చేస్తున్నామని మా మీద దాడి చేస్తున్నారు కదా మీరు, మీరు చేస్తోంది ఏమిటి, ప్రజా సమస్యలన్నీ వదిలిపెట్టేసి ఎవరు ఎవరితో ఉన్నారు అనే వీడియోలు మీరు చేస్తున్నారుగా, దాని మీద డిస్కషన్స్ పెడుతున్నారుగా అంది ఆవిడ. అంటే దీనిలో దీన్ని మనం బయట నుంచి చూస్తే మనకేమనిపిస్తుంది, మీరు మేము ఒకటే చేస్తున్నాం కాబట్టి మీరు మేము కొట్టుకోవద్దు, మనం సమన్వయంతో వెళ్దాం, మా గెస్టులను మీ దగ్గరికి పంపిస్తాం, మీ గెస్టులు మా దగ్గరికి పంపించండి అన్న టోన్లో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ కోసం ప్రయత్నం చేసినట్టు ఉంది అది ఆవిడ మొదటి చేసిన వీడియో. ఈ రెండో వీడియోలో ప్రస్తుతం అంటే దాదాపు ఒక 1 వీక్ నుంచి ఆయన కొంచెం ఫోకస్డ్గానే వెళ్తున్నాడు వీళ్ళ మీద, అది కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ రెండో వీడియో చేశారు వాళ్ళు. దీనిలో ప్రపంచ మద్దతు కోరారు. అంటే ఐక్య సంఘటన అనేది యుద్ధంలో ఒక తంత్రం. ఈ ఐక్య సంఘటనలో భాగంగా భిన్నమైనటువంటి సంఘాలని మాకు మద్దతు ప్రకటించండి అని కోరటం కోసం చేశారు అనుకుంటే, మీరు మాకు మద్దతు తెలపాలి, మేము చాలా కష్టాల్లో ఉన్నామని అడగటం వేరు. ఇక్కడ బ్లాక్మెయిలింగ్ చేశారు, అంటే మేము చచ్చిపోతాం, ఇదే మా చివరి వీడియో కావచ్చు, దానికి మీరే బాధ్యత వహించాలి అని ఆ సంఘాలని, ఎవరు ఏ సంఘాలతో అయితే ఐక్య సంఘటన కట్టాలనుకున్నారో ఆ సంఘాలని బెదిరించారు. ఇది ఇబ్బంది కదా. ఒకటి, ఆవిడ ఓపెన్గా కన్ఫెస్ అవ్వచ్చు, నాకే సంబంధం అంటే మేము వాళ్ళ పర్సనల్ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడటం తప్పే, అది ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగి ఉంటే
భవిష్యత్తులో అలాంటివి జరగవని చెప్తున్నాం ప్రపంచానికి. ఈ వివాదాన్ని ఎక్కడితో ముగించేద్దాం అని ఒక కన్ఫెసివ్ టోన్లో చెప్పేస్తే కథ క్లోజ్ అయిపోతుంది. యుద్ధం కొనసాగించాలనుకుంటున్నారు వాళ్ళు. యుద్ధం కొనసాగించాలనుకున్నప్పుడు ఈ ఆత్మహత్య లాంటి పదాలు దొరకకూడదు. ఇదేంటంటే డిప్రెషన్లో ఉన్నవాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ అది. మీరు యుద్ధం చేయాలనుకుంటే యుద్ధం భాషే మాట్లాడండి. అది మాట్లాడకుండా యుద్ధం చేస్తాము అని, అది చేసే ఉద్దేశం లేనప్పుడు, యుద్ధం చేసే ఉద్దేశం లేనప్పుడు మిమ్మల్ని మీరు ఏదో చేసుకోవడం కాదు చేయాల్సింది. ముందు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు చెప్పినటువంటి వాటి ద్వారా, అంటే చాలామంది జీవితాల్లో అనేక ఇబ్బందులు ఉంటాయి జాతక చక్రం ప్రకారం. ఇప్పుడు ఆ శోభిత నాగ చైతన్యల వివాహానికి ఎక్స్పైరీ డేట్ చెప్పమని ఎవరూ అడగలేదు కదా వాళ్ళని. అడగకుండా మేము చెప్పాము, అది స్పెక్యులేషన్ కోసం చెప్పామని చెప్తే సరిపోతుంది. అది ఓ కన్ఫెషన్ స్టేట్మెంట్. అది చేయలా, అది చేయకుండా అనవసరమైన విషయాలు చాలా మాట్లాడుతున్నారు. మీరు చేస్తోంది అదే కదా, మేము చేస్తోంది అదే కదా, ఇవన్నీ చాలా ఇల్లాజికల్గా ఉంది వాళ్ళ గోల. ఓకే, అందుకని వాళ్ళు ఇప్పటికైనా సరే ఈ పిచ్చి వేషాలు మానేసి వాళ్ళని వీళ్ళని ఏదో రకరకాల ఫోన్ టాక్, ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ని వాళ్ళిద్దరూ కనిపించరు, వినిపిస్తారు అంతే, ఏదైనా జరగచ్చు. ఇలాంటి కార్యక్రమాలు మానేసి మేము ఇలా వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడాం, అది తప్పే, ఇంకా వదిలేయండి, ఫర్దర్గా మా నుంచి అలాంటి వీడియోలు రావు, ఈ వివాదాన్ని ఎక్కడితో ముగించేద్దాం, ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది ప్రపంచం నిర్ణయించుకుంటుంది, ప్రజలు నిర్ణయిస్తారు. మేము మా పద్ధతిలో మేము ఎలా ఉండాలని, మేము ఎలా ఉండాలని ప్రపంచం అనుకుంటుందో అలా ఉంటాం అని చెప్పొచ్చు. ఆవిడ మంచి, అంటే ఆవిడకి ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉంది నిజానికి. ఆవిడ ఒక వీణ కళాకారిణి, ఆవిడకి చాలా పాపులారిటీ ఉంది ఆ ఏరియాలో. అలాంటి ఆవిడ కళ మీద దృష్టి పెట్టి ఈ వివాదాన్ని నుంచి బయటికి తప్పుకుని ఈ వివాదాన్ని ముగించేసి ఆయన జాతకాలు చెప్పుకోవచ్చు. ఎవరైనా ఇంటికి వచ్చి అడిగితే తలుపు కొట్టి, అయ్యా నా జాతక చక్రం చూసి నా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పండి, లేకపోతే నా చెయ్యి చూసి చెప్పండి, లేకపోతే మరో ఏదైతే మీరు చూసి చెప్తారో అది చూసి చెప్పండి అయ్యా, దాన్ని బట్టి నేను కరెక్ట్ చేసుకుంటాను ఏదో చెప్పచ్చు. ఆ బిజినెస్ ఆ నాలుగు గోడల మధ్య చేసుకుంటే ఎవరికీ గొడవ లేదు. అక్కడ మీరు ఏం మాట్లాడుకున్నా అది మీకు ఆ విన్నవారికి మధ్య పరిమితం అవుతుంది. లేదు మీరు రెమెడీ పేరుతో ఏదైనా హోమం చేయాలని చెప్పి వాళ్ళ నుంచి 5 కోట్లు 10 కోట్లు డిమాండ్ చేసి ఆ హోమం చేసిన వాళ్ళు ఆనందంతో చేయించుకుంటే ఓకే, లేదు వాళ్ళకి ఇబ్బంది అయితే వాళ్ళకి మీకు మధ్య గొడవ జరుగుతుంది, ప్రపంచం ఇన్వాల్వ్ అవ్వదు, మీడియా ఇన్వాల్వ్ అవ్వదు. సో ఆ ఏరియాకు వెళ్ళిపోయి మీ పని మీరు చేసుకోండి, ఎందుకు ఓపెన్ డిబేట్లు ఎందుకు? ఇది కూడా ఒక పబ్లిసిటీ స్టంట్ అనుకోవాల్సి వస్తుంది, నిన్న వాళ్ళు చేసిన వీడియో కూడా. కాబట్టి పబ్లిసిటీ స్టంట్ వదిలేసి అయిపోయింది, ఆల్రెడీ మీరు ఎక్వైర్ చేయాల్సినంత చేశారు, చాలా కష్టాల్లో నుంచే వచ్చారు వాళ్ళు. ఒక సింపథెటిక్ యాంగిల్ కూడా ప్రమోట్ అవుతోంది సోషల్ మీడియాలో వాళ్ళ మీద. వాళ్ళు చాలా కష్టపడి ఎదిగారు, ఒక టార్గెట్ పెట్టుకుని ఇంత సంపాదించారు అని. దాంతో కూడా ఎవరికి భేదాభిప్రాయం లేదు. మీరు వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళకండి, అవతల వాళ్ళు పెడితే తప్పని చెప్పండి, కానీ మీరు మేము అదే చేస్తున్నాం కదా అని ఒక సమన్వయం తీసుకొచ్చే ప్రయత్నం చేయమాకండి. అది మానేయాలి. అది మానేసి కొంచెం కన్ఫెసివ్ టోన్లో మా వైపు నుంచి కూడా తప్పు జరిగింది అని చెప్పి, అంటే ఆత్మవిమర్శ అనేది నిన్న వీడియోలో కూడా లేదు, స్టిల్ మేము రైటే చేసాం అన్న టోన్లో బుల్డోజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళు బుల్డోజ్ చేస్తే అవతల వాళ్ళు కూడా బుల్డోజే చేస్తారు కదా. అందుకని ఈ కేసు నిజానికి సీరియస్గా ఇలాంటి గందరగోళం ఆపేయటం మంచిది. ఇటు నుంచి కూడా వాళ్ళ గురించి పట్టించుకోవటం మానేస్తే బెటర్, ఇగ్నోర్ చేస్తే బెటర్. వాళ్ళ గత చరిత్రలు తవ్వి వాళ్ళని మరింత లోతుగా పరిశోధన చేసి వాళ్ళు ఏమిటో ఆల్రెడీ ప్రపంచానికి అర్థమైపోయింది. ఇంకా వాళ్ళని ఇష్యూగా మాట్లాడుకోకుండా వదిలిపెట్టేస్తే ప్రపంచం పట్టించుకోకపోతే, నిజానికి మీడియా బహిష్కరణకి గురైతే వారిద్దరూ, ఆ ఇబ్బంది ఏమిటో వాళ్ళకే తెలుస్తుంది.
సో ఆ పని చేయాలి. వాళ్ళ మీద మరింత లోతుగా కథనాలు వెలువరించే కన్నా కూడా వాళ్ళని బాయ్కాట్ చేసేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు వీడియో చేస్తారు కదా సార్, ఇప్పుడన్నా మనం తగ్గుతారంటారంటే ఒక సింపథైజ్ అని అంటున్నారు కదా. సింపతి లేదు, పాడు లేదు, వాళ్ళు ప్రపంచాన్ని భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు. మేము చచ్చిపోతాం, మా చావు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది, మా తరఫున నిలబడకపోతే సబ్మిసివ్గా అడగాలి కదా. మేము కష్టాల్లో ఉన్నాం, మాకు మద్దతు ఇవ్వండి అని అడగాలి. అక్కడ కూడా బెదిరింపేందుకు, అక్కడ కూడా వాళ్ళకి వార్నింగ్ టోన్ ఎందుకు? మామూలుగా అడగచ్చు కదా, మేము ఇబ్బందుల్లో ఉన్నాం, అందరూ మాకు మద్దతు ప్రకటించండి అయ్యా, ఒక ఐక్య సంఘటన కట్టి మనం వీళ్ళతో దెబ్బలాడదాం అని అడగదు, అప్పీల్ చేసుకోండి, తప్పేం లేదు. కానీ మా మరణాలకి మీరందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది అంటాం. అంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే వీళ్ళని టెర్రరైజ్ చేయాలనుకుంది, వీళ్ళని భయపెట్టాలనుకుంది. ఎవరైతే తన్ని సఫర్ చేస్తున్నారో వాళ్ళని భయపెడదామని ఆ వాక్యం మొదలుపెట్టి, ఎవరైతే తమకు అండగా నిలబడతారో వాళ్ళు అండగా నిలబడకపోతే ఈ పని జరుగుతుంది అనే టైప్కి టర్న్ అయింది అది. అందుకని ఇలాంటి వార్నింగులు ఇవన్నీ ఒక రకంగా చైల్డిష్ వ్యవహారాలు. ఇప్పటికైనా వదిలిపెట్టేసా గొడవ వాళ్ళైనా, మేము ఈ క్షణం నుంచి మీడియా ముందు కనిపించాం, మా పని అయితే మేము చేసుకుంటాం అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడచ్చు. మీడియా కూడా ఇంకా వదిలేయటం మంచిది వాళ్ళు. అంటే బాయ్కాట్ చేసేస్తే బెటర్, కొంతకాలం పాటు బాయ్కాట్ చేయాలా, లేదంటే కనుక సీరియస్గా కేసులు. ఇప్పుడు మూర్తి గారి వైపు నుంచి చాలామందిని తీసుకొస్తున్నాడు ఆయన ఎవిడెన్సులుగా, వాళ్ళందరితో క్రిమినల్ కేసులు ఫైల్ చేయిస్తే వాళ్ళే తీసుకెళ్లి లోపలేస్తారు కదా ఆయన్ని. ఆ కేసులు ప్రొసీడింగ్ నడవాలి కదా కోర్టుల్లో. ఆయన బెయిల్ తీసుకుని బయటకు వస్తాడా ఏమిటా అనేది ఆయన పర్సనల్ గొడవ, ఆయన చూసుకుంటాడు. ఏదో ఒక యాక్షన్ జరగాలి, దీని మీద ఎక్కువ డిస్కషన్.